భారత్ సాధించింది. 140 కోట్ల మంది ఆశలను మోస్తూ నింగిలోకి దూసుకెళ్లిన చంద్రయాన్ 3 చంద్రుడిపై కాలు మోపింది. ఆ మధుర క్షణాలను సోషల్ మీడియాలో టీవీలో చూసిన భారతీయులు విజయ గర్వంతో ఉప్పొంగిపోయారు. జయహో భారత్, జయహో ఇస్రో అంటూ కీర్తించారు. చంద్రుడిపై దిగిన విక్రమ్ ల్యాండర్ నుంచి రోవర్ బయటకు వచ్చి తన పని చకచకా చేసుకుంటూ పోతోంది. అగ్రదేశాలైన అమెరికా, రష్యా, చైనాలను తలదన్ని చంద్రుడి దక్షిణ ధృవంపై అడుగుపెట్టిన తొలి దేశంగా భారత్ రికార్డ్ సొంతం చేసుకుంది. చంద్రయాన్ 3 ఇచ్చిన ఉత్సాహంతో రానున్న రోజుల్లో ఇతర దేశాలు కూడా చంద్రుడిపై కాలు మోపేందుకు సిద్ధమవుతున్నాయి. చందమామపై ప్రపంచ దేశాల ఆసక్తి పెరిగి వరుసగా వ్యోమనౌకలను పంపుతున్న నేపథ్యంలో ఆ ఖగోళ వస్తువు అక్కడి వనరులపై హక్కులు ఎవరివి అన్న ప్రశ్న ఉత్పన్నమవుతోంది. దీనిపై అంతర్జాతీయ చట్టాలు స్పష్టంగా ఉన్నాయి. జాబిల్లి ఏ ఒక్క దేశానికో ఖండానికో చెందినది కాదు. జాబిల్లి మానవాళి మొత్తానిది. అంతరిక్ష పరిశోధనలకు సంబంధించి 1966లో ఐక్యరాజ్య సమితి ఔటర్ స్పేస్ ట్రీటీని తీసుకొచ్చింది. దీని ప్రకారం చంద్రుడితో పాటు ఇతర ఖగోళ వస్తువులపై ఏ దేశమూ సార్వభౌమాధికారాన్ని ప్రకటించుకోవడానికి వీల్లేదు. అన్ని దేశాల ప్రయోజనం కోసమే ఖగోళ అన్వేషణ జరగాలి. అయితే ఈ ఒప్పందంలో ప్రభుత్వాల ప్రస్తావన మాత్రమే ఉంది. చందమామలోని ఏదైనా ప్రాంతంపై హక్కులను ప్రకటించుకోవచ్చా అన్నదానిపై స్పష్టత లేదు. దీంతో 1979లో మూన్ అగ్రిమెంట్ తెరపైకి వచ్చింది. ఈ ఒప్పందం ప్రకారం ఏ ప్రభుత్వ, అంతర్జాతీయ, ప్రభుత్వేతర సంస్థలు, వ్యక్తులు చందమామను తమ ఆస్తిగా ప్రకటించుకోకూడదు. అక్కడ కాలనీలు ఏర్పాటు చేసుకుని జాబిల్లి తమదే అనడం కుదరదు. చందమామ అక్కడి సహజ వనరులు, మానవాళి, ఉమ్మడి సొత్తు. ఈ ఒప్పందం 1984లోనే అమల్లోకి వచ్చినా చందమామపైకి ల్యాండర్లు పంపిన అమెరికా, రష్యా, చైనా మాత్రం ఇంకా ఈ ఒప్పందాన్ని ఇంకా ఆమోదించకపోవడం గమనార్హం. అంతరిక్ష ఒప్పందానికి కొనసాగింపుగా అమెరికా 2020లో ఆర్టెమిస్ ఒప్పందాన్ని ప్రతిపాదించింది. చందమామపై సురక్షితంగా ప్రయోగాలు చేపట్టడం దీని ఉద్దేశం. ఇందులో కెనడా, జపాన్, ఐరోపా తదితర దేశాలు భాగస్వాములుగా ఉన్నాయి. మన దేశం కూడా ఇటీవల ఇందులో చేరింది. అందువల్ల ఎవరెన్ని ప్రయోగాలు, పరిశోధనలు చేసినా చంద్రుడిని మానవాళి ఉమ్మడి ఆస్తిగానే భావించాలి తప్ప తమదేనని ఏ దేశమూ ప్రకటించుకోవడానికి వీల్లేదన్నమాట.